హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకున్న జోలికి పోరు. ఇప్పుడు కేజ్రీవాల్ వాళ్ళు మోడీకి నమస్కారం పెట్టేసారనుకో, ఆయన బయట ఉంటాడు, బయట లోపల ఉండడు. అట్లాంటి ఎంతమంది లేరు. వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా, ఉదయా దక్షిణల పైన. కాబట్టి ఒక కచ్చపూరిత వైఖరితో బడ్జెట్తో సహా కేటాయింపులో అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతిపక్షమే లేదు, అంత అధికార పక్షమే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వాళ్ళ పక్కే ఉన్నారు, జగన్ ఆయన పక్కే ఉన్నాడు, చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు, వాళ్ళ పక్కే. అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో ఇద్దరు ఆ పక్కే ఉన్నారు, ఒకవైపే ఉన్నారు. అంటే అవకాశవాదంతో ఉండేటువంటి వారికి ఇక్కడికి వచ్చేటికి మనకేమైంది, బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసాయని చెప్పేసి అని ఈ భుజకరేట వేసుకొని ఎగురుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమొచ్చింది, మీకు 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు, దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా, అప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా, నా షూరిటీ ఆయన డబ్బులు ఇస్తారు, ఆయన డబ్బులు ఎగురుతా నా భూమిని ఒక ఏళ్ళ వేస్తారు. అట్టని షూరిటీ వాళ్ళకి ఇచ్చింది, అప్పుగా ఇచ్చారు చెప్తే వాళ్ళేమి గ్రాంట్ ఇవ్వలే. నిన్న సెటిల్ అవ్వను చాలా అందంగా అబద్ధం చెప్తుంది, ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు. చివరికి వాళ్ళు తమిళనాడులో అన్నారు, మా రాష్ట్రం పుట్టినావు నువ్వు, తమిళనాడుకి అన్యాయం చేస్తాను తగ్గేవాడు. నేనన్నాను మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది, మాకు కూడా అన్యాయం చేస్తానని చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్ని అప్పులను గ్రాంట్గా ఇవ్వకుండా అప్పులని చెప్పేసి అని నేను బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్తున్నారు. మేము అడిగి మనం అడిగింది ఏంటి, చంద్రబాబు నాయుడుతో సహా అందులో అడిగింది ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, అమరావతి ప్రత్యేక హోదా, ఈ రెండు ప్రధానమైన అంశాలు ప్రజల ముందర చంద్రబాబు నాయుడు పెట్టింది కానీ ప్రజలు ప్రతిపక్షాలు పెట్టింది కానీ ప్రధాన అంశాలు ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి, తర్వాత అమరావతి రాజధాని. ఆయన మూడు మొక్కల రాజధాని అన్నాడు కదా మొన్న ముఖ్యమైన కళ్ళానికి పోయినా, ఎంతో మన డెలిగేషన్కి పోయినాం. ఆడిపోతే సీఎం ఆఫీసులో అధికారులు విప్పారిన మొహాలతో ఉన్నారు ఉత్సాహంగా. అందులో ఒకరిద్దరు అధికారులు నేను గుర్తుపెట్టాను. అంతకుముందు ఏమన్నా తెలుసా వాళ్ళు, హైదరాబాద్ నుంచి విజయవాడ క్యాపిటల్ మార్చినప్పుడు మమ్మల్ని రమ్మన్నారు, ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం బొమ్మంటున్నారు రాజధానిగా. అప్పుడు మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఏంటంటే మీరు పోతే పోండి, మాకు విడాకులు ఇచ్చింది అన్నారు. మాకు విడాకులు ఇచ్చేసి మీరు పోండి విశాఖపట్నం, మేము రామ్ మీతో చెప్పినాను. అట్లా ఇద్దరు ముగ్గురు నాకు చెప్పిన వాళ్ళు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు అంటే మాకు పిల్లలకి విడాకులు లేవు, హాయి కలిసి కాపురం చేసుకోవచ్చు అని. అంత భయంకర వాతావరణాన్ని అప్పుడు కల్పించారు. ఇప్పుడు రాజధాని, మూడు రాజధానులు లేవు, ఒకే రాజధాని సంతోషం, జనానికి ఉపయోగం. ఎక్కడ ఏ రాజధాని కావాలి విశాఖపట్నం అనుకున్నారు, అక్కడో ఓట్లే లేదు. కాబట్టి మూడు రాజధానులు అటకెక్కిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైంది, అదేమంటే మాకు డబ్బులు ఇస్తారు కదా, పోలవరం డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే, జాతీయ హోదా అది, పోలవరం జాతీయ హోదా కింద ఉంది. అది ఎట్లా ఇవ్వాలి, ప్రాజెక్టు కదా ఇవ్వాల్సిన ముందర నిర్వాసితులకి ఇవ్వాలి. నిర్వాసితులకి ఇవ్వకుండా ప్రాజెక్టుకి ఇస్తే నీళ్లు మునిగిపోతే వీళ్ళు ఆడిపోతారు. రెండు ఈక్వల్కి ఇవ్వాలి, ఎంత ఎత్తు కట్టేటప్పుడు ఎంత నీళ్లు మునుగుతాయో ఆ ప్రకారం దాన్ని డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఆ ప్రకారం చేయడం లేదు. మెయిన్ కోరింది ఏంటంటే, ఈరోజు మీకు సయోధ్య బాగుంది, బడ్జెట్లో కేటాయింపు చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుంది కదా ఎవరి ఇయర్, ఆ బడ్జెట్లో ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ అమౌంట్ అప్పుడు కొన్ని ఖర్చు కావు, కొన్ని డివైడ్ అవుతాయి. కేటాయించిన డబ్బుల్ని మారి దాన్ని వారి మార్చేస్తారు, లేదా కొన్ని ఖర్చు పెట్టరు. అట్లాంటి ఘటన చాలా ఉన్నాయి. కానీ అదే ప్రత్యేక హోదాగా గుర్తిస్తే అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, రాజ్యాంగబద్ధంగా దానికి ఉన్న తర్వాత అక్కడ డైవర్ట్ చేయలేరు వాళ్ళు, వాళ్ళ చేత కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ హోదా ప్రకారం మనకు రావాల్సిన అనేక రాయితీలు, కొత్త ఇంట్రెస్ట్ వస్తే దానికి సంబంధించిన రాయితీలు అనేక ఉన్నాయి. నేను దాని వివరాలు చెప్పాల్సిన పని లేదు. ఇది కేవలం
ఫుల్ మీల్స్ కావాలా అని అడుగుతున్నాం. ఫుల్ మీల్స్ మేము పెట్టాం, పప్పు చారు కూర పెడతాం, అన్నం పెట్టాం అని అంటున్నారు వాళ్ళు. అదే చాలు మాకు పప్పు పెట్టేశాడు అని చెప్పేసి పుజా దగ్గర తీసుకుంటాడు మా చంద్రబాబు నాయుడు. అంటే గతిరేఖ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రత్యేక హోదాకు మీరు శమనగాతం పాడితే మేము మీకు కూడా శమన గీతం పాడతారు అని ప్రజాని. ఆ తర్వాత ఎవరు వస్తారు మాకు సంబంధం లేదు. ఆ విషయాన్ని గట్టిగా పట్టుపట్టుమని కోరుతున్నాం. గతంలో ఐదేళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దమిటి కా పట్టుబెట్టి గొడవ పెడుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు పెద్ద బియ్యాయిట వస్తే బర్రె పేడని బద్దల బద్దలుగా పగల కొడతా అన్నాడు. బలం ఇచ్చారు, 151 మందికి ఇచ్చారు. కానీ బర్రె పేడని కూడా బద్దలు కొట్టలే. కనీసం బర్రె పేడని బద్దలు కొడతాను అది కూడా దాన్ని అది కూడా కొట్టలే. అది కూడా టౌన్ పక్కన మంత్రించి ముందు చూసిపోయాడు తప్పితే దాన్ని జరుగుకోలే. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈయన వస్తే ఇప్పుడు కూడా ఏమంటాడు, ప్రత్యేక హోదాని గురించి అసత్తమ కుంజరహ అనే పద్ధతుల్లో దాని జోలికి పోకుండా డబ్బులు ఇచ్చారు చెప్పేసి అని హడాడు పడుతున్నారు. ఇది మోసం దగ అట్లే. తెలంగాణ ప్రాంతం కూడా వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఉన్నాయి విభజన చట్టంలో. విభజన చట్టంలో ఉండేది అమలు చేయని కోరుతున్నాం. దాన్ని ఇవ్వకుండా నిరాకరిస్తుంటే ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వం అటు చేయడానికి వీల్లేదు. దీనిపైన సీరియస్గానే ఉంటుంది నాకు మా ఉద్దేశంలో. భవిష్యత్తులో అంటే ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ పడగొట్టమని మేమేం చెప్పాము. ఏంటంటే అన్నప్రాసం రోజు ఆదకాయ పచ్చడి పెట్టలేము కదా, ఫైట్ చేస్తాం ఇంత వదిలిపెట్టేది లేదు. అయితే గుర్రవీకిన తర్వాత ప్రజలు మర్చిపోకూడదు. ప్రజలు మర్చిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా సమస్య వచ్చింది, ఇప్పుడు లాండాడ సమస్య వచ్చింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి పోయి ధర్నా చేశాడు. ఆయన సిపిఐని కూడా రమ్మని కోరాడు, రాజాతో మాట్లాడాడు. మాతో సంప్రదిస్తే రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు వీళ్ళు. రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు అప్పుడే. దాంతోపాటు అంతకు ముందు ఎన్ని అరాచకాలు చేస్తారో ఊహించలేము. 3 మాటలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టలేదు. పొంగనూరులో వాళ్ళ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పెద్ద హడాడు చేశారు. అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ 3 మాటలు ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్ర పార్టీ అధికారులు ఉన్నాడు, ఒక ప్రాంతానికి పోకూడదా? ఎట్లా సాధ్యమవుతుంది? ఇది వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేసిన తప్పని కరెక్ట్ అని చెప్పరా? వీళ్ళు ఇటుపై కూడా చంద్రబాబు పదే పది చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ పదే పది చెప్తున్నాడు, కొన్ని కొన్ని చోట్ల పాత ఆవేశాలు వస్తున్నాయి. అది దాన్ని భూతంతో పెట్టుకోవాల్సిన పని లేదు, దాన్ని సెపరేట్ అవుతుంది. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.